మరి ఎందుకన్నట్టు వీళ్ళ మాట నిలబెట్టుకునేది? స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా? కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు చేసేసి ఉంటే, ఆ ప్రాజెక్టు పూర్తయిపోయినంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు 6 లక్షల మందికి మంచినీళ్ళు వచ్చే ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు చేశారా రాజశేఖర్ రెడ్డి గారు? అంటే సొంత తండ్రి చేయాలనుకున్న ప్రాజెక్టు కదా, మరి కొడుకు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు చేసుండాలి కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నాన్న వదిలి వెళ్ళేసిన వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు? మరి 5 సంవత్సరాలు అయింది కదన్నా, పూర్తయిందా? గండ్రేవుల పూర్తయిందా? హంద్రినివా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు వదిలి వెళ్ళిపోయారో అన్ని అలాగే మిగిలిపోయాయి కదా. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఆలోచన చేయండి, ఒక్క రకంగానైనా మేలు చేశారా? కర్నూలు ఒక్క అడుగైనా ముందుకేసిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి? వస్తున్నాయన్నా? కూలీ నాలి వేసి చేసుకొని చదివించుకుంటున్నారు బిడ్డలు. ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, 11,000 రూపాయలకి ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే అది అవమానం కాదా? తల్లిదండ్రులు తలదించుకున్నట్టు కాదా? మరి ఏం చేస్తున్నట్టన్నా? బీజేపీ పార్టీ ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి బీజేపీ పార్టీ. ఇచ్చిందా? మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మన బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు ఇచ్చిందా? 10 లక్షలైనా వచ్చిందా? పోనీ 1 లక్ష అయినా వచ్చినాయా? బీజేపీ పార్టీ అట్లా మోసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరము జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్నా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వస్తుందామా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము? ఇలాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈ రోజుటి వరకు కూడా ఆ 2,25,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుటి వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా? ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? టీచర్ ఉద్యోగాలు, డిఎస్సీ ఉద్యోగాలు, 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆఖరిన 5 సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లు 2 నెలలు ఉందనగా ఇప్పుడు 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎన్నికలు 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి? వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? మరేం చేశారు? 5 సంవత్సరాలు మోసమే చేశారు కదా, 5 సంవత్సరాలు పని చేయనట్టే కదా. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చుండకూడదు? ఇచ్చారా? 5 సంవత్సరాలలో ఎప్పుడూ ఇయ్యలేదు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. వాస్తవం కదా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా అని అడిగారా? మీకు ఇల్లులున్నాయా అమ్మా అని అడిగారా? మరి ఏం జరిగినట్టు, ఏం చేసినట్టు? అమ్మా ఇంతమంది ఉన్నారే, ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? నూనె, చక్కెర, గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్నీ పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలేమో 7 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచారు. ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే, బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా? ఇచ్చేదేమో 100 రూపాయలు అయితే ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు, అవునా? అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఆఖరికి 1/4 బాటిల్ 60 రూపాయలు పక్కనైతే, పక్క రాష్ట్రాలలో 1/4 బాటిల్ 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా అంటున్నారే,
అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. మరి జోబిలో మిగిలేదేమిటి? చేతిలో మిగిలేదేమిటి? చిప్ప, గుండు సున్నా. ఇదే కదా జరుగుతుంది. బటన్ నొక్కుతున్నానంటే ఎవరికి నొక్కుతున్నారు? ఎక్కడికి పోతున్నాయి డబ్బులన్నీ? మీకైతే వస్తున్నాయా? మీకు వస్తున్నాయా తల్లి? మొత్తం అంతా నీళ్ళల్లో పోసిన పన్నీరే, బూడిదలో పోసిన పన్నీరే. వాస్తవం కదా. అందుకే చెప్తున్నా, ఈరోజు ఆలోచన చేసి ఓటు వేయండి. ఇదే ప్రభుత్వం, ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్క అవుతారు. పోనీ బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా? రాజధాని కట్టిందా? 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క వైసీపీ గుల